హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మిలీలా బై ఫ్యాషన్ కలెక్షన్స్. ఈరోజు మనము ఒక ట్రెండీ కుర్తా అయితే కుట్టేసుకుందామండి. చాలా ఈజీ ప్రాసెస్. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. మీకైతే మంచి ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో ఉంటుంది. మనము ఫస్ట్ అయితే పొడవు మొత్తం చెక్ చేసుకోవాలండి. 45 ఇంచెస్ ఉంటే చాలు. ఇక్కడ మనకి ఇది కట్ చేస్తున్నది 38 సైజ్ వాళ్ళకనమాట. 38 సైజ్ అంటే మనము 40 సైజ్ కూడా అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. సో మనం ఫస్ట్ అయితే 15 ఇంచెస్ మనకి బాడీ పార్ట్కి కావాలి. 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి, అంటే 1 ఇంచ్ కుట్లులోకి వెళ్ళిపోతుంది కాబట్టి 16 ఇంచెస్ తీసుకోండి. 16 ఇంచెస్ పొడవు తీసుకొని మొత్తం మార్కింగ్ చేసేసుకోండి. ఇక్కడ నేను మార్కింగ్ కలర్ కనిపించట్లేదని స్కెచ్ తీసుకున్నానండి. మీకు ఒకవేళ కనిపించకపోతే ఒకసారి జాగ్రత్తగా నేను చెప్పే మెజర్మెంట్స్ ఫాలో అవ్వండి. మనం అక్కడ సేమ్ టు సేమ్ షోల్డర్కి నెక్కి కలిపి 6 ఇంచెస్ తీసుకున్నాము. తర్వాత చంక భాగానికి 6 ఇంచెస్ డ్రాప్ చేసుకున్నాము. కిందికి ఆపోజిట్ 9 ఇంచెస్ తీసుకున్నాము. చెస్ట్ లూజ్ అనమాట, అది చెస్ట్ లూజ్ తీసుకున్నాము. దాని తర్వాత కింద కూడా సేమ్ టు సేమ్ మనము 9 ఇంచెస్ తీసుకుంటాము. ఎక్స్ట్రా కుట్లులోకి 2 ఇంచెస్ తీసుకుంటామండి. ఇవే 38 సైజ్ వాళ్ళకి మెజర్మెంట్స్. సో ఈ విధంగా అయితే మీరు మార్క్ చేసేసుకోండి. మొత్తం స్కేల్తో అయితే డ్రా చేసుకున్న తర్వాత మనము కట్టింగ్ అనేది చేసేసుకోవచ్చండి. మీకు చాలా ఈజీగా అయితే టాప్ అయితే స్టిచ్ చేసేసుకోవచ్చు. మొత్తం రెడీ చేసుకోండి. ఇప్పుడు రౌండ్ కోసం 1 ఇంచ్ పెట్టేసుకోవాలి. సేమ్ టు సేమ్ మనం బ్లౌజ్ కటింగ్ ఎలా అయితే చేసుకుంటామో ఈ డ్రెస్ కటింగ్ కూడా అలాగే ఉంటుందండి. సో జాగ్రత్తగా గమనించండి. మొత్తం డ్రా చేసుకున్న తర్వాత మనము కట్టింగ్ అనేది చేసేసుకోవాలండి. ఈజీ కట్టింగ్, చాలా చాలా ఈజీగా. మనం చాలా ఫ్రాక్స్ అన్నీ కుట్టేస్తుంటాం కదా, ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ ఉంటుందండి. మనం ఆన్లైన్లో తీసుకున్న డ్రెస్ ఎలా అయితే వస్తుందో సేమ్ టు సేమ్ అలానే వస్తుంది. ఇక్కడ చూడండి, నేను బాడీ పార్ట్కి టోటల్ కింది మీదికి మొత్తం కట్ చేసేసాను హాఫ్ క్లాత్కి. అక్కడ మిగిలిపోయిన ఎక్స్ట్రా క్లాత్ వచ్చేసి మనకి హ్యాండ్స్కి పనికొస్తుంది. అలాగే ఏదైనా మనకి పీసెస్ యాడ్ చేయడానికి పనికొస్తుంది అన్నమాట. నేను మీకు చూపిస్తున్న విధంగా అయితే చాలా నీట్ లుక్ అయితే వస్తుంది. ఇప్పుడు మనము ఫ్రంట్ బ్యాక్ అయితే ఓపెన్ చేసేసుకోండి. బ్యాక్ తీసుకోండి. మనం సేమ్ టు సేమ్ బ్లౌజ్కి మనం ఫ్రంట్ పార్ట్కి కొంచెం లోపలికి డౌన్ చేసుకుంటాం కదా చంక భాగము, సేమ్ టు సేమ్ డ్రెస్కి కూడా అంతే అండి. ఫ్రంట్ పార్ట్ తీసుకున్న తర్వాత లోపలికి కొంచెం డౌన్ అనేది కట్ చేసేసుకోవాలి. 1/2 ఇంచ్ లోపలికి కట్ చేసేసుకుంటే మనకు ఫ్రంట్ బ్యాక్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ అనమాట ఇది. ఈ ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ మనం స్టిచ్ చేస్తున్నది మనం ఏ విధంగా కట్ చేసుకోవాలి. 38 సైజ్ అంటే 40 వరకు మనము అడ్జస్ట్ కొంచెం మూలకి మనకి నడుము దగ్గర ఒక 1/2 ఇంచ్ డౌన్ కి కట్ చేసుకోండి. మనకి స్టిచింగ్ అనేది చేసుకోవాలంటే మన ఛానల్ అయితే విజిట్ అవ్వండి. మనం అక్కడ ఇప్పుడు పార్ట్స్ గా డివైడ్ చేసుకోండి ఫ్రంట్ పార్ట్ ని. ఎందుకంటే తీసుకున్న మనకి అయితే కుట్టు అనేది కుచ్చు రావాలి, ఆకి సాదాగా రావాలి కదా. సెంటర్ లో బోల్డ్ చేసి 2 పీసెస్ అయితే యాడ్ చేసుకున్నాము. చేసుకోవాలి ఫస్ట్. మీరైతే బాగా గమనించండి, నెక్ 3 ఇంచెస్ తీసుకోండి. సేమ్ టు సేమ్ రెండు సైడ్ అంతే అండి. ముందుకి 4 ఇంచెస్ వదిలేసి 5 ఇంచెస్ 4 ఇంచెస్ పెట్టేసుకుంటే ఎక్కువ తీసుకుంటే అప్పుడే మనకి ఆన్లైన్ లో పర్చేస్ చేసుకున్న డ్రెస్ లాగా 4 ఇంచెస్ చాలా ఈజీ అండి. లుక్ కూడా చాలా చాలా, ఎందుకంటే మనకి ఆన్లైన్ టాప్స్ కి నెక్ డీప్గా ఉండదు కదా. సో ఈ విధంగా రియల్ గా ఖచ్చితంగా మళ్ళీ 4 ఇంచెస్ కంటే ఎక్కువగా. సో తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి. మీకైతే మంచి ఒక డ్రెస్ అయితే మీరు చేసుకోగలుగుతారు. అది సెంటర్ కి కట్ చేసేసుకుంటాము మిడిల్ పార్ట్ కి. దీన్ని కూడా 2 పార్ట్స్ ఈజీగా ఉంటుందండి. అక్కడ మనకి 1/2 పార్ట్ రెడీ అయిపోయింది. మీరు అక్కడ చూడండి, మనం సెంటర్ నుంచి 4 ఇంచెస్ అవతలకి 4 ఇంచెస్ వచ్చేస్తుంది. మనం స్టిచ్ చేసే విధానంలోనే మనం చేసుకున్న క్లాత్ ని మనం బ్యాకలు పెట్టేసుకున్నాం కదా, అక్కడ కట్ చేసేసుకోవాలండి. ఈక్వల్ గా కట్ చేసేసుకోవాలి.
కట్ చేసుకున్న పార్ట్స్ ని డివైడ్ చేసేసి అటు సైడ్ ఇటు సైడ్ మనము చేసేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మనం మార్క్ పెట్టుకున్న 4 ఇంచెస్ దగ్గరికి ప్లెయిన్ గా స్టిచ్ చేసేస్తామంటే మిగిలిన భాగాన్ని మొత్తం కుచ్చి పెట్టేస్తాము. అక్కడ నేను చూపిస్తున్న చూడండి, ఆ విధంగా కుచ్చి పెట్టుకుంటాం అన్నమాట. మనం 4 ఇంచెస్ దగ్గర నుంచి కుచ్చి పెట్టేస్తాం, మిగిలిన క్లాత్ అంతా కుచ్చి పెట్టేస్తాం. ఇది స్టిచ్ చేసేటప్పుడు మీకు అర్థం అవ్వకపోవచ్చు, అందుకే ఇప్పుడే చెప్తున్నానండి. మనం ప్లెయిన్గా ఉన్న చోట ప్లెయిన్గా స్టిచ్ చేస్తాం 4 ఇంచెస్ వరకు, తర్వాత నుంచి కుచ్చి పెట్టేసుకుంటాం అన్నమాట. ఇలా కుచ్చి పెట్టేసుకొని కుట్టుకుంటే మనకు సేమ్ టు సేమ్ మనకి ఆన్లైన్లో తీసుకున్న డ్రెస్సెస్ ఎలా ఉంటాయో అలానే వస్తుందండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్, బ్యాక్ పార్ట్కి కూడా ఫస్ట్ నెక్ అయితే మనం డ్రా చేసుకుంటాము. నెక్ 3 ఇంచెస్కి డ్రా చేసుకుంటామండి. 3 ఇంచెస్ డౌన్, 3 ఇంచెస్ వెడల్పు అన్నమాట. కిందికి 3 ఇంచెస్ పైన షోల్డర్ దగ్గరికి 3 ఇంచెస్ పెట్టుకుంటాము. మనకి ఇది 3 ఇంచెస్ సరిపోతుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఓపెన్ చేసుకున్న తర్వాత మనము కింద మిగిలిపోయిన ఇంకొక పీస్ ఉంది కదా, ఆ పీస్ని టోటల్గా కుచ్చి పెట్టేసుకోవాలండి. ఎలా అంటే, నేను ఇప్పుడు మీకు ఇందాక ఫ్రంట్ ఎలా అయితే చూపించానో అలాగే టోటల్గా కుచ్చుతో మనం కుట్టుకోవాలి. ఇది మీకు అర్థమవుతుందని చెప్పేసి చూపిస్తున్నాను. టోటల్ బాడీ బ్యాక్ పార్ట్ మొత్తం కుచ్చి పెట్టేసుకోవాలన్నమాట. కుచ్చి పెట్టేసుకుంటే మీకు ఈజీగా బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనకి ఫ్రంట్ బ్యాక్ రెండు రెడీ అయిపోయినాయి. కట్టింగ్ ఈ విధంగా చేసుకోవాలి. తర్వాత మనము ఇప్పుడు నెక్స్ట్ అయితే హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూసేద్దాము. హ్యాండ్స్ మామూలుగా 3x4 అయితే చాలా బాగుంటాయండి, కానీ నేను 3x4 స్టిచ్ చేయడం లేదు. ఒకవేళ మీకు 3x4 హ్యాండ్స్ కావాలంటే నేను మళ్ళీ సపరేట్గా ఆ వీడియో అయితే పోస్ట్ చేస్తాను. తప్పకుండా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. హ్యాండ్స్ అయితే మనకు రెడీ అయిపోయినాయండి. సేమ్ టు సేమ్ హ్యాండ్స్ని మనం సేమ్ బ్లౌజ్ లాగే కట్ చేసుకుంటాము. 5 ఇంచెస్ లెంగ్త్ ఉంది, 3 ఇంచెస్ డౌన్ చేసుకున్నాము, ఆపోజిట్ 7 ఇంచెస్ తీసుకున్నాము, మిగిలినది కట్ చేసేసుకున్నాము అన్నమాట. మనకి హ్యాండ్ షేప్ అయితే వచ్చేసింది, రెడీ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్కి లోడింగ్ చేసుకుంటున్నామండి. ఇక్కడ క్యాన్వాస్ అవసరం లేకుండా మనము లోడింగ్ అయితే చేసుకోవచ్చు. నేను అక్కడ మార్కింగ్ వేసుకున్నాను కదా, 2 సైడ్స్ ప్రింట్ పడేలాగా, అంటే మనకి ఆ మెజర్ అనేది పడేలాగా 2 సైడ్స్కి డ్రా చేసేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత మనకి క్యాన్వాస్ లేకుండా కూడా క్యాన్వాస్ పెట్టినట్టుగా లుక్ రావాలి అంటే నేను చెప్పే ఈ టిప్ అయితే ఫాలో అయ్యింది. మీకైతే క్యాన్వాస్ లేకుండా కూడా మీకు అక్కడ లుక్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు నెక్ మీద ఫుల్గా ఒక జారిపోకుండా ఒక నిలువు కుట్టు వేసేసుకోండి. నిలువు కుట్టు వేసుకున్న తర్వాత మనము నెక్ డ్రా చేసుకుంటామండి, రౌండ్గా డ్రా చేసుకుంటాము. అక్కడ చూడండి, నేను మీకు చూపిస్తున్నా కదా, చాలా ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు. నిలువు కుట్టు వేసుకున్న తర్వాత దానితో పాటు మనము సైడ్ మార్కింగ్ వేసుకున్నాం కదా నెక్ రౌండ్ కోసము, ఆ రౌండ్ మీద కుట్టు వేయండి. టోటల్ కుట్టు వేసేసుకున్నామంటే మనకు ఈజీగా నెక్ అయితే రెడీ అయిపోతుంది అన్నమాట. చాలా చాలా ఈజీగా వచ్చేస్తుందండి. కొత్తగా ట్రై చేసే వాళ్ళు కూడా ఈ విధంగా ట్రై చేయండి. క్యాన్వాస్ లేకుండా కూడా మనకి సరిపోతుంది. మీరు కట్ చేసేటప్పుడు లోపలికి 1 ఇంచ్ ఖచ్చితంగా క్లాత్ పెట్టేసి కట్ చేయండి. కట్ చేసిన తర్వాత మనం కట్ చేసి పెడతాం కదా, ఆ కట్ చేసిని దగ్గరికి కొంచెం బాగా ఎక్కువగా పెట్టేసేయండి. ఇప్పుడు మనం కట్ చేసిన క్లాతే మనకి మడతలోకి వెళ్ళిపోతుంది అన్నమాట, కుట్టు మీద పడిపోయి నీట్గా లుక్ అయితే మనకి సేమ్ టు సేమ్ క్యాన్వాస్ పెట్టినప్పుడు ఎట్లా ఎలా అయితే వస్తుందో అలానే వస్తుంది అన్నమాట. ఇప్పుడు మనము పాదం మందం మీద రౌండ్గా ఒక కుట్టు అయితే వేసేసుకుంటే మనకు ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోతుంది. ఈజీ వేలో మనము ఈ విధంగా కట్టింగ్ స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చండి. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నేను పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. చాలా చాలా బాగా అయితే మనం స్టిచ్ చేసేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం నెక్స్ట్ ఇప్పుడు ఫ్రంట్ ఎలా అయితే లోడ్ చేసుకున్నామో బ్యాక్ కూడా అలానే లోడ్ చేసేసుకుంటామండి. లోడ్ చేసుకున్నప్పుడు మనకి అది రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం అక్కడ మిడిల్కి కట్ చేసేసుకుంటున్నాము.
చెప్పాను కదా మనకి జాయింట్స్ ఉంటాయి అనేసి. మనకి సెంటర్ పార్ట్కి కట్ చేసుకున్న తర్వాత మనము ఈక్వల్గా చూసుకొని కట్ చేసేసుకోవాలండి, లేదంటే నెక్ రౌండ్ షేప్ అనేది చెడిపోతుంది అన్నమాట. మీరు కట్ చేసుకున్న తర్వాత సీదా మీదనే, అంటే మనకి మెయిన్ పార్ట్ మీదనే మనము 4 ఇంచుల వరకు సాదాగా కుట్టుకొని మిగిలిన 4 ఇంచులకి మిగిలిన క్లాత్నంతా మనము కుచ్చిపెట్టేసి కుడతాము. నేను మీకు ఇక్కడ చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసేసేయండి, ఈజీగా అర్థమైపోతుందండి. చాలా ఈజీ అండి. నేను మీకు నీట్గా అర్థం కావాలని చెప్పేసి కొంచెం స్లోగా చూపిస్తున్నాను. ఒకసారి ట్రై చేసిన తర్వాత నాకు మీరు చూడండి, ఖచ్చితంగా రిజల్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మామూలుగా మనం కొన్నది డ్రెస్ ఎలా అయితే వస్తుందో అలానే వచ్చేసింది. సో ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని ఈ వీడియోని పర్టికులర్గా చూస్తున్నట్లయితే తప్పకుండా ఈ టైప్ డ్రెస్ని అయితే ట్రై చేయండి, మీకైతే మంచి రిజల్ట్ ఉంటుందండి. మనం ఇక్కడ కుచ్చు దగ్గర నుంచి కంప్లీట్గా కట్టింగ్ అనేది చేసేసుకున్న తర్వాత మనం ఈ విధంగా కుట్టుకోవాలన్నమాట. చూడండి నీట్గా కనిపిస్తుంది. సేమ్ టు సేమ్ అట్ సైడ్ పార్ట్ని కూడా మనం ఇలానే కట్ చేసేసుకోవాలి. మీరు బాగా గమనించండి, మనం సెంటర్ చూసుకొని సెంటర్లో ప్లెయిన్గా కుట్టుకోవాలి, మిగిలిన క్లాత్ అంతా మనము కుచ్చిపెట్టేసుకోవాలి. ఆపోజిట్ వస్తుంది, ఫస్ట్ ఒకసారి ప్లెయిన్ వస్తుంది, తర్వాత కుచ్చు వస్తుంది, ఇంకొక పార్ట్కి ఫస్ట్ కుచ్చు వస్తుంది, తర్వాత ప్లెయిన్ వస్తుంది. మనకి మార్కింగ్ గుర్తుంటుంది, మార్కింగ్ ఒకటి చెక్ చేసుకోండి, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్. మనం ఇప్పుడు అక్కడ మనకి ఉన్నాయి కదండి బ్యాక్ పార్ట్కి మొత్తం కుచ్చు పెట్టుకోవాలని చెప్పాము కదా, ఆ బ్యాక్ పార్ట్ని అయితే తీసుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ బ్యాక్ పార్ట్కి కూడా మొత్తం కింద మీదకి కుచ్చు అయితే పెట్టేసుకోవాలండి. కుచ్చు పెట్టుకుంటే మీకు నీట్గా లుక్ అనేది వస్తుందన్నమాట. మొత్తం కుచ్చు పెట్టేసుకోండి, ఆ కుచ్చు కూడా మీరు బాగా గమనించండి. పెట్టే ప్రతి కుచ్చుకి ఈక్వల్ లెంత్లో పెట్టేసుకోండి, మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. చాలామంది కొంచెం ఎక్కువ తక్కువ వస్తుంది సిస్టర్ అని చెప్పేసి అంటూ ఉంటారు. మీకు ఒకవేళ అలా వస్తుంది అంటే మెజర్మెంట్తో కుట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనము 3 ఇంచెస్ క్లాత్ని తీసుకోవాలండి. ఫస్ట్ 3 ఇంచెస్ క్లాత్ మనకి ఫ్రంట్లో బటన్స్ యాడ్ చేసుకోవడానికి క్లాత్ని అయితే ఫోల్డ్ చేస్తామన్నమాట. 2 ఇంచెస్ క్లాత్ ఒకటి, 3 ఇంచెస్ క్లాత్ ఒకటి. మనము 2 ఖర్చులు వచ్చాయి కదా, మనకి 2 పార్ట్స్ వచ్చాయి ఫ్రంట్ భాగానికి. ఒక సైడు ఒక ఖర్చు, ఒక సైడ్ ఒకటి అయితే పెట్టేసుకొని స్టిచ్ చేసుకుంటాము. ఇక్కడ మీరు 2 ఇంచెస్ తీసుకోండి, 2 ఇంచెస్ ఒకటి, 3 ఇంచెస్ ఒకటి. ఫస్ట్ 3 ఇంచెస్ స్టిచ్ చేసుకోండి. ఇక్కడ నేను పాదం అందం మీద స్టిచ్ చేసేసుకుంటే సరిపోతుందండి. ఫోల్డ్ చేసేసుకొని ఫస్ట్ పీసెస్ కనిపించకుండా నెక్ దగ్గర నుంచి పాదం మందం మీద స్టిచ్ చేసేసుకోండి. పాదం మందం మీద స్టిచ్ చేసుకుంటే మనకు లెంత్ అనేది చాలా ఈజీగా ఈక్వల్గా వచ్చేస్తుంది. స్టిచ్చింగే మెయిన్ ఇంపార్టెంట్ అండి. స్టిచ్చింగ్ పర్ఫెక్ట్గా నీట్గా వచ్చిందంటే, అంటే స్ట్రైట్ స్టిచ్చింగ్ ఉంది అంటే మీ దగ్గర ఖచ్చితంగా మీకు డ్రెస్ అనేది చాలా నీట్గా వస్తుందన్నమాట. మెయిన్ స్టిచ్చెస్ ఇంపార్టెంట్. కొత్తగా ట్రైలింగ్ నేర్చుకునేటప్పుడు ఖచ్చితంగా స్టిచ్చెస్ మీద ఫోకస్ పెట్టండి, మీకు రిజల్ట్ బాగుంటుంది. ఇప్పుడు మనకు ఒక సైడ్ పార్ట్ అయిపోయింది కదా, దీన్ని ఫోల్డ్ చేసేసుకొని మనము లోపలికి స్టిచ్ చేసేస్తామండి. సేమ్ టు సేమ్ మనం బ్లౌజ్కి హుక్స్ పట్టి కాజా పట్టి ఎలా పెడతామో అలానే అన్నమాట. ఈజీగా అర్థం కావాలని చెప్తున్నాను. యాక్చువల్గా చూస్తే మీకు అర్థమైపోతుంది, కానీ ఇంకా కొంతమంది కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి హెల్ప్ అవుతుందని చెప్పేసి అనమాట. అక్కడ చూడండి ఫైనల్ లుక్ అయితే మనకి చాలా బాగుంది నీట్గా. తర్వాత మనకి ఇట్ సైడ్ కూడా అండి, ఇట్ సైడ్ కూడా సేమ్ టు సేమ్ మనము 2 ఇంచెస్. ఇక్కడ కుట్టేటప్పుడు చూడండి మనం అది ఫోల్డ్ చేసేసాం కదా, ఇది ఫోల్డ్ చేయకుండా స్టిచ్ చేసేసుకుంటున్నాము, ఫోల్డ్ చేయకుండా పెట్టుకున్నాము. అలానే మీరు ఫోల్డ్ చేయకుండా స్టిచ్ చేసేసుకోండి. నెక్ దగ్గర లోపలికి ఫోల్డ్ చేసేసి పీసెస్ కనిపించకుండా రఫ్ చేసేసుకోండి. రఫ్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఈ క్లాత్ని ఉల్టాకి మిడిల్కి సెంటర్కి మడిచేసి మనం కాజా పట్టికి ఎలా అయితే పెడతామో దానిలాగే కొంచెం బయటకు వచ్చేలాగా 1 ఇంచ్ బయటకు వచ్చేలాగా స్టిచ్ చేసుకుంటామండి. మీరు కూడా అలానే స్టిచ్ చేసేసుకోండి. మనకి బయటకు వచ్చింది అంటే మనకి ఫ్రంట్ కొంచెం కటింగ్ స్టిచ్చింగ్ అనేది దాని మీద పడిపోతుంది కదా, అప్పుడు మనకి ఆ క్లాత్ అనేది తక్కువ కాకుండా అడ్జస్ట్ అవుతుందన్నమాట. సో అందుకోసం అనేసి మనము బయటికి మట్ట పెట్టేసుకోవాలి.
ఎందుకంటే మనం ఫోల్డ్ డిప్ చేసేస్తాం కదా దాని మీద నుంచి దీని మీదకి సో అందుకోసం అన్నమాట ఇప్పుడు మనము జాయింట్ చేసుకోవాలండి రెండింటిని జాయింట్ చేసుకోవాలి ఇక్కడ కూడా చూడండి జాయింటింగ్ ఎలా చేసుకోవాలి అనేది ఇక్కడ మీరు చేసే జాయింట్స్ కూడా చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి కొంచెం ఏమైనా క్లాత్ జారిపోయినా కూడా ఫ్రంట్ షేప్ అనేది చెడిపోతుందన్నమాట సో చూసుకొని జాయింటింగ్ అనేది వేసేసుకోండి లేదంటే మనకు ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట సో ఈజీగా ఈ విధంగా మీరు స్టిచ్ చేసుకోండి ఫ్రంట్ బ్యాక్ మనకి రెడీ అయిపోతుందండి ఇంకా జస్ట్ ఏముంది ఇక్కడ చూడండి జాయింట్ చేసిన తర్వాత కింద ఆ రెంచులకి వదిలేసుకోండి లుక్ చాలా బాగుంటుంది అక్కడికి వచ్చిన తర్వాత ఫోల్డ్ని రఫ్ చేసేసుకోండి క్లాత్ మీద మనకి ఓపెన్స్ ఉంటాయన్నమాట కింద కింది మీదకి ఇక్కడ బటన్స్ అయితే యాడ్ చేసేసుకుంటామండి బటన్స్ని యాడ్ చేసుకుంటే మనకు లుక్ నీట్గా ఉంటుంది కింద మనకి ఎడ్జెస్కి పీసెస్ కనిపించకుండా దాన్ని మడత పెట్టుకొని స్టిచ్ చేసుకుంటాము అంతే దీన్ని బోత్ సైడ్ అంటే అరౌండ్ మొత్తం సైడ్ స్టిచ్ చేసేసుకోండి మీకు అయిపోతుందన్నమాట మనకి ఫ్రంట్ బ్యాక్ అన్నీ అయిపోయాయండి ఇప్పుడు నెక్స్ట్ ఏముంది ఇంకా షోల్డర్స్ని జాయింట్ చేసుకుంటాము జాయింట్ చేసుకున్న తర్వాత మనం హ్యాండ్స్ అతికిచ్చేస్తాము రెడీ అయిపోయింది డ్రెస్ అయితే రెడీ అయిపోయింది అక్కడ బటన్స్ స్టిచ్ చేసేసుకోవాలండి బటన్స్ నేను మీకు చూపిస్తాను కుట్టిన తర్వాత చూపిస్తాను సో ఇక్కడ మనం షోల్డర్స్ని జాయింట్ చేసుకుంటాము ఇప్పుడు జాయింట్ చేసుకొని నెక్స్ట్ పో వచ్చేసి ఇంకా మనం షోల్డర్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా హ్యాండ్స్ స్టిచ్ చేసేసుకుంటాము డ్రెస్ అయితే రెడీ అయిపోతుంది మీకు హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ ఇంట్రెస్ట్ ఉంటే ఫుల్ హ్యాండ్స్ అయితే ఇంకా చాలా బాగుంటాయండి నాకు ఫుల్ హ్యాండ్స్ ఇంట్రెస్ట్ లేదు సో అందుకని నేను హాఫ్ హ్యాండ్స్ స్టిచ్ చేసేసుకుంటున్నాను 3x4 హ్యాండ్స్ కానీ లేదంటే హ్యాండ్కి ఫుల్గా కానీ లుక్ మాత్రం చాలా బాగుంటుంది చాలా చాలా లుక్ ఉంటుందన్నమాట సో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఫుల్ హ్యాండ్స్ ట్రై చేయండి నాకైతే ఫుల్ హ్యాండ్స్ ఇంట్రెస్ట్ లేదన్నమాట సో అందుకే నేను హాఫ్ హ్యాండ్స్ స్టిచ్ చేసేసుకుంటున్నాను సో ఐ హోప్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయింది అనుకుంటున్నానండి ఒకవేళ యూస్ఫుల్ అయ్యింది అంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి మనకి హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయినాయి సైడ్స్కి మనము మెజర్మెంట్స్ చేసేసుకున్నాం కదా అక్కడికి స్టిచ్ చేసేసుకోవచ్చు దీన్ని 2-in-1 డ్రెస్ లాగా కూడా యూస్ చేసేసుకోవచ్చు అండి కట్స్ డ్రెస్ లాగా యూస్ చేసుకోవచ్చు లేదు అంటే గోల్డ్ డ్రెస్ లాగా కూడా యూస్ చేసేసుకోవచ్చు కట్స్ డ్రెస్ ఎలా యూస్ చేసుకోవాలో చూపిస్తా ఫస్ట్ మీరు నడుము పార్ట్ వరకు కట్ కుట్టుకున్న తర్వాత కింద మనకి 4 inches మెయిన్ గోల్ ఉంది కదా అక్కడికి 4 inches స్టిచ్ చేసేయండి యారోగా స్టిచ్ చేసేసేయండి అక్కడ 4 inches తర్వాత ఇట్ సైడ్ కూడా 4 inches స్టిచ్ చేయండి మీకు కట్స్ డ్రెస్ ఎలా అయితే వస్తుందో ఓపెన్స్ వస్తాయన్నమాట సైడ్స్కి నీట్గా లుక్ అనేది ఉంటుంది మీరు ఒకవేళ ట్రెండీగా అలా కూడా యూజ్ చేసేసుకోవచ్చు ట్రెండీగా కావాలనుకుంటే లేదు నాకు గోలే కావాలి అనుకుంటే చుట్టూ అక్కడ చూడండి మనకి ఓపెన్ చేసిన తర్వాత లుక్ మాత్రం చాలా బాగుంటుందండి వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది సో ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు లేదు నీకు నాకు నచ్చలేదు గోల్ కావాలి అనుకుంటే కింద క్లోజ్ చేసేసుకుంటే గోల్డ్ డ్రెస్ అయిపోతుందన్నమాట అంతే ఈజీగా అండి చాలా ఈజీగా ఇలా అలా రెండు రకాలుగా యూజ్ చేసుకోవచ్చు ఒకసారి ఇలా ఒకసారి అలా కూడా వేసుకోవచ్చు అన్నమాట మనకైతే లుక్ అయితే ఎక్కడికి వెళ్ళదు చాలా చాలా నీట్గా ఉంటుంది సో ఫైనల్ లుక్ అయితే మనకు రెడీ అయిపోయిందండి ఈ విధంగా అయితే డ్రెస్ వచ్చేస్తుంది సో తప్పకుండా ఈ వీడియో మీకు హెల్ప్ అయ్యింది అంటే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను అక్కడ బటన్స్ కూడా యాడ్ చేశాను యాడ్ చేసి స్టిచ్ చూపిస్తున్నాను అన్నమాట థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను థ్యాంక్ యూ